చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో జర్నలిస్టులకు అందిస్తున్న ఇళ్ల స్థలాల విషయంగా కావాలనే కొంతమంది అడ్డుకుంటున్నారంటూ మండల వైసీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ పేరు చెప్పుకుంటూ మంత్రి పెద్దిరెడ్డి పేరుతో దందాలు చేస్తున్న నాయకులపై చర్యలు తీసుకుంటామని వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ హెచ్చరించారు. జగనన్న జర్నలిస్ట్ కాలనీకి సంపూర్ణ సహకారం అందిస్తామని మండల వైసీపీ పార్టీ అధ్యక్షుడు బాబురెడ్డి తెలిపారు. తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై వైసీపీ పార్టీ పరువు తీస్తుంటే చూస్తూ ఊరుకోమని వైసీపీ నాయకులు హెచ్చరించారు. గౌరవ పత్రికా విలేకరులకు ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మరియు ఎన్నికబడ్డ సర్పంచ్లు చాలా మంది ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ కూడా అందర్ని కూర్చోబెట్టి ఒక మండల కన్వీనర్ గా నేను వీళ్ళందరిని అడుక్కునింది ఏమంటంటే, అయ్యా మన కుప్పం నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉన్నాయి. మన మండలంలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వాళ్ళిద్దరికీ మనము ఇళ్ల స్థలాలు ఇప్పిద్దాము. ఎక్కడ కాని గవర్నమెంట్ ఎంత మంచి చేస్తా ఉంటే కూడా వాళ్ళు మంచినే కోరుకొని పత్రికల్లో కాని మీడియాలో కాని మనకు పార్టీ కాని మనమల్ని కాని గౌరవార్థకంగా వాళ్ళు చూసుకోపోతా ఉన్నారు. ఎక్కడికైనా తప్పుడు వార్తలు రాయటం లేదు విలేకరులు కాని మీడియా కాని అని నేను వీళ్ళకి చెప్పడంతో, అన్నా వాళ్ళకి ఏం చేద్దాము అని గెలిచినటువంటి సర్పంచ్లు కంటెస్ట్ లో ఉన్నటువంటి జడ్పీటీసీ కాని ఎంపీటీసీ అభ్యర్థులు కాని వీళ్ళందరూ, అన్నా మీరేమి నిర్ణయం తీసుకుంటే దానికి మేమందరూ కట్టుబడి ఉంటాము అని వాళ్ళు చెప్పిన తర్వాత పత్రికా విలేకరులకు మనం అందరూ కలిసి, అందరూ మన మండలంలో ఉన్నటువంటి వాళ్లే కదా, పత్రికా విలేకరులు ఎవరైతే ఎక్కడున్నా కూడా ఎక్కడ సైట్ ఇచ్చినా పత్రికా విలేకరు తీసుకోవచ్చు, వాళ్ళకి ఆ జీవో ఉంది. మన ముఖ్యమంత్రి గారే జీవో విడుదల చేసినారు పత్రికా విలేకరులకు ఇవ్వాలని చెప్పిన తర్వాత వాళ్ళందరూ కూడా గెలిచినటువంటి సర్పంచులు అందరూ 102 తప్ప మిగతా వాళ్ళందరూ సర్పంచులు కంటెస్టెంట్ లో ఉండే ఎంపీటీసీలు జడ్పీటీసీ క్యాండిడేట్ కానీ ఎంపీపీ క్యాండిడేట్ కానీ మండల పరిశీలకులు విద్యాసాగర్ అని కానీ అందరూ కూడా బాబురెడ్డి గారు మీరు మంచి డిసిషన్ తీసుకున్నారు, పత్రికా విలేకరులకు ఎక్కడ కావాలని డిప్పిస్తండి అని మండల పరిశీలకులు సాగర్ అని చెప్పిన తర్వాత భరతన్ దృష్టికి నేను తీసుకోపోయి, అన్న ఇట్లుందన్నా ఎట్లంటే, అన్న నాకెందుకన్నా మీరు చెప్పేది, మీరు ఏం డిసిషన్ తీసుకున్నా కరెక్ట్ రైట్ గా మీరు తీసుకుంటారన్నా ఇప్పించండి అన్నాడు ఆయన. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అక్కడ ఉంటే హెడ్ క్వార్టర్ లో వార్డు మెంబర్ని గెలిపించుకునే ఏగుతే నేను బాడు కావాలి, వార్డు మెంబర్ని గెలిపించుకుని బాడు కావాలి. ఈ కాన్స్టిట్యూన్సీ లో ఓటేజ్ ఏంచేకి చంద్రమౌళి సార్ నిలిచినప్పటి నుంచి భరత్ నిలిచినప్పటి నుంచి సత్తాలేని మనుషులు డబ్బులకు అమ్ముడిపోయిన వెదవులు ఇక్కడ ఈ సైట్లు కావాలంటే నాయకులకు వీళ్ళకి నాకు 5 సెంట్లైనా కూడా, నాకు 5 సెంట్లైనా, నాకు 10 సెంట్లైనా కూడా వీళ్ళు ఒక వార్డు మెంబర్ని గెలిపించుకోకుండా హెడ్ క్వార్టర్ లో ఈ రోజు ఇక్కడ వచ్చి విలేకరులకు ఏదైనా మేము స్థలం ఇస్తామంటే వాళ్ళ అబ్బు సొమ్ము ఏమన్నా ఇస్తా ఉన్నారా, లేదు నా అబ్బు సొమ్ము నేనేమన్నా ఇస్తా ఉన్నానా, ప్రభుత్వం ఇస్తా ఉంది. విలేకరుల సంక్షేమాన్ని కోరి ప్రభుత్వం ఇస్తా ఉంది, నా జోబి నుంచి నేను ఇవ్వలేదు, ఇంకొకటి లీడర్ కూడా ఇవ్వలేదు. ఈ స్థలాన్ని విలేకరులకు ఇవ్వాలంటే నేను కోర్టుకు పోతాననేది ఒకడు, నేను హైకోర్టుకు పోతాననేది ఒకడు, అది ఏది ఎక్కడ కాని భరత్ ఆజ్ఞ ప్రకారం పెద్దరెడ్డి అన్న ఏం చెప్పిండారో, మన ఎంపీ రెడ్డప్ప అన్న ఏం చెప్పిండారో, మిథున్ అన్న ఏం చెప్పిండాడో దాని ప్రకారం మేము కట్టుబడి ఉంటామే గాని ఇలాంటి కవ్వింపులకు బెదిరింపులకు భయపడి ఎక్కడికాని మేము వచ్చి వీళ్ళు భాగాలు పెట్టుకుంటాం, మా రెవెన్యూలో మాకేనా మేము భాగాలు పెట్టుకుంటాం, మా జాగా అంటే మాత్రం దీనికి దిగులు పడే ప్రసక్తే లేదు. వీళ్ళు బతుకు బండారం ఏముంది అనేది దీన్ని తీస్తాం. ఈరోజు చెప్తున్నా ప్రతి మాట వస్తే ఇక్కడ ఆఫీసర్లను బెదిరిస్తా ఉన్నారు. నేను పెద్దరెడ్డి అని మనిషి, నేను పెద్దరెడ్డి అని చెప్పని చెప్పిస్తా ఉన్నాను. నేను
ఎవరైతే ఇక్కడ బెదిరిస్తుండో బోడకావులు ఉన్నారో ప్రతిసారి ఎంఆర్ఓని బెదిరించేది ఎస్ఐ గారిని బెదిరించేది ఎంపీడీఓని బెదిరించేది మీరు బెదిరించే ఇరుముండ్లు ఏ రోజునైతే పార్టీ కష్టపడినారా జెండా కట్టేనప్పుడు జాగాయిని బోడకావులు ఉన్నాడు వాడు పిలుస్తాడు ఉపాధామిని ఇంకా మొత్తం నాకు తెలుసు రాని ఆప కోడో టార్గెట్ చేసి పెదరేడని పేరు పెట్టుకొని పెదరేడన్న పేరు ఉన్న రిపేర్ చేస్తే చానా పెద్ద ఆయన పెదరేడన్న అందర్ని గౌరవిస్తాడు ఆయన ఆయన పేరు పెట్టుకొని ఇక్కడ ఉన్న రిపేర్ చేస్తే మాత్రం దేహశుద్ధి మాత్రం తప్పకుండా జరుగుతుంది ములాజా లేదు ఇంకా పెదరేడన్న కూడా ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చినాం ఇక్కడ ఎవరు ఎవరు చేస్తున్నారు ఏమేమైనది వీళ్ళు ఎత్తుకోపో ఎంత వీళ్ళు దూరం చెప్పినారో వీళ్ళు బతుకేమైనది కూడా పెదరేడన్న తెలుసు మేము కూడా వీళ్ళు ప్యాట్ బీకి వీళ్ళు బ్యాక్ ఫీడ్ ఏమైనా మేము కూడా ఇచ్చిన్నాము పెదరేడన్న పేరు చెప్పుకుని ఏమన్నా దందా చేసేకొస్తే ముఖ్యమంత్రి పేరు చెప్పుకుని దందా చేసేకొస్తే పార్టీ పేరు చెప్పుకుని దందా చేసేకొస్తే ఒక్కొక్కరికి ఈసారి ఏమి జరుగుతుందో తెలుగుదేశం పార్టీకి తుత్తులుగా మారిన బడగవులు వీళ్ళు తెలుగుదేశం పార్టీకి తుత్తులుగా మారి వీళ్ళు